వచ్చే ఎన్నికల్లో రామగుండం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం పక్కా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ. ప్రజల అభీష్టం, అనుచరుల అభిప్రాయాల మేరకు ఏదైనా పార్టీ నుండి పోటీ చేయాలా లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఏకఛత్రాధిపత్యంతో తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్న సోమార్పు సత్యనారాయణతో మా కరెస్పాండెంట్ పుదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ప్రజల్లో పట్టు కోసం పార్టీలన్నీ విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ అంశంతో పాటు తన రాజకీయ భవిష్యత్తుపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా కాలం సమయం ఉంది, దాదాపు సంవత్సరంన్నర సమయం కాలం ఉంది. అయినప్పటికీ ఇప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలు చూస్తే హీటెక్కుతున్న పరిస్థితి, ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే యాక్చువల్గా ఇంత తొందరగా ఎలక్షన్ల కోసం తాపత్రయపడడం, తిరగడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా దానికోసం డబ్బు వృధా చేసుకోవడం కానీ, సమయం వృధా చేయడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇంకోటి డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ ప్రస్తుతానికి అవసరం లేదు. కాకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టుకోలేకపోతున్నారు, బాగా డిఫెన్స్లో పడిపోయినారు. సైలెంట్గా ఉంటే, నార్మల్గా ఉంటే ప్రజలందరూ కూడా వాళ్ళ డిమాండ్స్ అడుగుతారు. అందుకని అందరినీ బిజీ ఉండాలంటే ఎలక్షన్ అని చెప్పేస్తే బిజీ అయిపోతారు, ఎక్కడో అక్కడ ఇంకో టాపిక్ రాదు. అందుకని ఆయన చాలా క్లెవర్గా రెండు కార్యక్రమాలు చేకూరు. ఒకటేమో ఎలక్షన్ అని అందరినీ బిజీ చేసినాడు, రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బాగా పనిచేస్తలేదు అందుకని కేంద్రాన్ని తిట్టడం శురు చేసిండు. ఇప్పుడు కేంద్రం మంచి కానీ రాష్ట్రం మంచి కానీ ప్రజలు కన్ఫ్యూజ్ కావాలి, కానీ వాళ్ళకేం కావాలని అడిగే పరిస్థితి లేకుండా ఒక విధమైన ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటప్పటికీ టీఆర్ఎస్ లీడర్లు తిరుగుతున్నారు కనుక కాంగ్రెస్ లీడర్ తిరగాలి, కాంగ్రెస్ లీడర్ కనుక బీజేపీ లీడర్లు తిరగాలి. ఈ తతంగమే నడుస్తున్నది. సో ఇది అంత కరెక్ట్ అయిన సమయం కాదు ఇది. సో ఎంత కాకున్నా కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో గెలిచే వాళ్ళు చాలా తక్కువ అని అన్ని సర్వే చెప్తున్నారు. అందుకని అంత తొందరగా కేసీఆర్ గారు ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక ఎలక్షన్కు పోదాం అనేది కూడా పాసిబుల్ కాదు. రెండవది, ఎందుకంటే ఎవరైనా కానీ వాళ్ళకున్న సమయాన్ని మొత్తం ఉండాలని కోరుకుంటారు. కానీ మొత్తం సమయం ఉంటే పోయినసారి ఏమైంది, ఎంపీ ఎలక్షన్స్ వస్తే మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, కనుక మనం ముందు కథం చేసుకుందాం, ప్రజల మంచుకున్నాం కానీ ముందు చేసుకున్నాడు. ఈసారి అట్లా కాకుండా ఈసారి అంత మంచి ఫేర్ వెదర్ లేదు కేసీఆర్ గారికి. సపోజ్ ఎలక్షన్లకు పోతే రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తామని నమ్మకం ఆయన కుదురుతలేదు. అందుకని ఎలక్షన్ పిలుస్తాడు అన్నది అస్సలు పాసిబుల్ కాదు. రెండోది, సపోజ్ పిలిచినప్పుడు వేరే ఎలక్షన్స్ క్లబ్ చేయలేనప్పుడే ప్రెసిడెంట్ రూల్ చేస్తారు, ఆయనకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా పనిచేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి మన బీజేపీకును టీఆర్ఎస్ మధ్యన కొంచెం సంయోగం సరిగా లేదు, కనుక ప్రెసిడెంట్ రూల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చూస్తే ఎట్లాగో ఎలక్షన్స్ ఉండవు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఘనమైన ప్రగతిని సాధించామని, చాలా రంగాల్లో దేశంలో నెంబర్ వన్గా ఉన్నామని టీఆర్ఎస్ పదే పదే ప్రకటన చేస్తోంది, ఏ మేరకు విశ్వసిస్తారు? ఒక విషయంలో నేను టీఆర్ఎస్కు ఒక పరిస్థితులు ఎట్లా పోయినంటే, ఆ టైంలో సిఆర్ఎస్కు మా అవసరం ఉండే, కాంగ్రెస్లో కూడా మనకు ఫేర్ వెదర్ లేదు, బాగా రమ్మంటానికి పోయినాను. ఆయన ఐడియాలజీ చాలా బాగుండే కేసీఆర్ గారిది, నెంబర్ వన్ చేయాలి, ఆ తర్వాత ఇదొక ధనిక రాష్ట్రంగా దీన్ని అభివృద్ధి చేయాలి, తర్వాత రైతునే రాజు చేయాలి, నిరుద్యోగులకు వృత్తి ఇవ్వాలి, ఇట్లా చాలా మంచి ఐడియాస్ ఉండే ఆయనకు. ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి, ఐడియాస్ ఉన్నాయి. కానీ ఐడియాస్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో పూట కొంచెం దారి తప్పిండు. అది చివరికి ఎట్లా పోయిందనంటే, పేరు తెచ్చుకోవడానికి ఏం చేయడానికి పోయింది. ఓ ప్రాజెక్టు కట్టాలా, అది మనమే కట్టినట్టు పేరు తెచ్చుకోవాలి. ఆ ప్రాజెక్టు వయబుల్ అవుతుందా కాదా అని చూడే స్థితిలో లేదు. దానికి అప్రూవల్స్ ఉన్నదా లేదా, కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ వస్తుందా అది ఏం చూసుకోకుండా మనం ధనవంతులు అని ముందుకు పోయినాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా కేసీఆర్ ఖర్చు పెట్టే పైసా, ప్రతి పైసా అది ప్రజల పైసా, ఆయన సొంత పైసలు కాదు. నువ్వు ప్రాజెక్టు కడుతున్నావు అంటే ఆ ప్రాజెక్టు ప్రజల పైసలు పెట్టి కడుతున్నప్పుడు అంటే అది కరెక్ట్గా ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని చూడాలి, కానీ నీకు పేరు వస్తారా అని చూసుడు కాదు. సో ఇదొకటి చెడు ప్రభావం. ఎందుకంటే ది ఏం డైవర్ట్ అయింది, ఇంటెన్షన్ డైవర్ట్ అయిపోయింది. దాంతో ఇప్పుడు చాలా తప్పులు జరిగినాయి. ఒకప్పుడు మనం నీళ్ళ కోసం కొట్లాడినాం. మన నీళ్ళు ఏంటి, కృష్ణా నీళ్ళని మనం ఎట్లా వాడుకోవాలి,
మన వాట మనం ఎట్లా వాడాలి అన్నప్పుడు కృష్ణని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అది విడిచిపెట్టి కృష్ణానదికి అప్రూవల్స్ ఉండి శాంక్షన్ ఉండి కొంత కేంద్రం సహకరించిన ఆ ప్రాజెక్ట్ని అక్కడ వదిలిపెట్టి గోదావరి మీద పడ్డాడు. ఈ గోదావరిలో కాంట్రాక్టర్లు అవి పెరిగిపోడు, ధరలు పెరిగిపోడు, ఒకటికి రెండంత ఎస్టిమేట్లు అవ్వడు, దాని మీద ఆదాయం ప్రజలందరూ చెప్పుకుంటారు, దాని మీద చాలా కమిషన్లు తీసుకుంటున్నారని. అయితే ఇట్లా ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఒక ఒక ప్రాపర్గా ఖర్చు పెట్టుకున్నా దుర్వినియోగం ఉంటుంది దాన్ని మనం. తర్వాత ఏదైనా ప్రాజెక్టులో ఇప్పుడు ఇక్కడ రామగుండం ఉంది పెద్దపల్లి జిల్లాలో, ఒక్క చుక్క నీళ్ళు మనకు రావు. దాని గురించి కొట్లాడా, ఆయనకు ఇష్టం పడలేదు, నారాజయ్యండు. ఒక 80 కోట్లు ఖర్చు పెడితే ఒక 20 మీటర్ల హెడ్ తోటి నాకు 21 ఎకరాలకు నీ చాలా బ్యూటిఫుల్ వయబుల్ ప్రాజెక్టు అంటే ఇవ్వలే. చాలా కొట్లాడంగా ఇచ్చినాడు, ఇచ్చిన దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కృష్ణలేని ప్రాజెక్ట్ అది నడవదు, ఆయనకు ఇష్టమైన పని నడవదు. తర్వాత ఇంకోటి గొప్పగా ఏంటంటే ఆయన సింగిల్ హ్యాండెడ్గా డీల్ చేస్తాం అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఇంత చిన్న ఎలక్షన్ కొట్లాడమన్నా నేను ఒక్కొక్కరు కొట్లాడాను, నా టీం ఉంటుంది, నాకు 500 మంది నా మనుషులు అంటే ఎక్కడో ఎక్కడ పనిచేస్తుంటేనే నేను కొట్లాడతా. అట్లాంటిది ఆయన ఒక ముఖ్యమంత్రిగానే మొత్తం రాష్ట్రాన్ని నడపాలనుకుంటున్నాడు. ప్రతిదీ ఫైనాన్స్ ఆయనే చూస్తాడు, మినిస్టర్లు ఉంటారు పేరుకే కానీ అన్నీ ఆయనే చూస్తాడు. సో ఒక మనిషి ఇంత చేయలేడు, చేయలేకపోయారు ఏమవుతున్నది, నిర్ణయాలు తప్పు నిర్ణయాలు అవుతున్నారు. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పే మగవాడు లేడు అక్కడ ఎవడు. ఎంత పెద్ద ఆఫీసర్ కానీ, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండే, ఎంత సీనియర్ ఇంజనీర్ అయినా ఆయన ఏది చెప్తా, ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని అంటారు. కరెక్ట్ అని అనుకుంటే వాడికి తెల్లారి అక్కడ జగ ఉండదు. సో ఎవరి స్పేస్ వాళ్ళు కాపాడుకోవడానికి, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళు ఎమ్మెల్యే కానీ వీళ్ళు కానీ ఆయనకు అనుగుణం నడుతున్నారు. అక్కడ పెద్ద పొరపాటు జరుగుతున్నది. ఆయన టీం డెవలప్ చేయాలి, ఆయన ఓన్గా డెవలప్ అవుతున్నాడు, ఆయన కొడుకు డెవలప్ అవుతున్నాడు. సో ఇదొకటి పెద్ద నష్టం ఈ రాష్ట్రానికి జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి 100,000 కోట్ల అప్పు, ఎక్కువ వడ్డీ తెచ్చి రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకురావడం, ఆయనకు పర్మిషన్ దానికి మించిపోయి అప్పులు తీసుకోవడం, తీసుకొని ఇటువంటి ప్రాజెక్టులు కట్టడం, ప్రాజెక్టులు కట్టి విడిచిపెడుతున్నాడు. అది నడుతుందా చూసలేదు, నడతలేదా చూసలేదు, కంప్లీట్ అయిందా చూసలేదు. కాంట్రాక్టులకు పనులు ఇచ్చిండు పాపం, వాళ్ళు రోడ్లు చేసినారు, డ్రైన్లు చేసిన వాళ్ళకి పైసలు ఇచ్చలేదు, ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాలంటే పోయి అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితికి ఇవాళ మన రాష్ట్రాన్ని తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ హిమ్. కేసీఆర్ అంటే లైక్ చేసినాను, ఇద్దరు కలిసి పనిచేసినాను, నాకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. కానీ రాష్ట్రాన్ని మాత్రం పూర్తి అధోగతికి తీసుకుపోయాడు. దీంతో చాలా నష్టం జరుగుతుంది తెలంగాణ ప్రజలకు, తీరని నష్టం ఆల్రెడీ జరిగిపోయింది, ఇంకా కూడా జరుగుతుంది. ఇంకా ఈ 2 నెలలు కూడా, ఈ ఏడాది నడదాలు కూడా ఎన్ని అప్పులు తీసుకుంటాడు, ఎంత నష్టం చేస్తాడో అది నిజంగా అలారమేం కాదు. కారణాలను కాసేపు పక్కన పెడితే టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరిన మీకు బీజేపీ అధిష్టానం కూడా సముచిత గౌరవం ఇచ్చింది, జిల్లా అధ్యక్ష పదవిని కల్పించింది. ఎందుకని అనతి కాలంలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది? నేను రాజీనామా చేసిన తర్వాత నన్ను గౌరవంగా ఆహ్వానించినారు. ఆ తర్వాత రామగుండంకు మీరే బాధ్యత తీసుకోవాలి, ఎట్లాగో మీరు గెలిచి వస్తారు, మాకు మీ సీటును మేము లేము, ఇవాళ డేట్ నుంచే మాకు ఒక ఎమ్మెల్యే మీ దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటున్నాం, మొత్తం బాధ్యత నీదే అని అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినాడు. ఆ తర్వాత ఒకరోజు జిల్లా అధ్యక్షుడు ఉండమన్నారు, నేను ఉండనని చెప్పినాను. లేదు మా పార్టీ కోరుకుంటుంది, నువ్వు ఉండాలి అన్నారు. మీ పార్టీ కోరుకుంటే కనీసం 70% మంది ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు నేను కావాలని కోరుకుంటే చేస్తానన్నాను. సో వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుని 80% మంది మీరు ఉండాలనుకుంటున్నారు, ఉండాలంటే తప్పనిసరి ఉన్నాను. ఆ తర్వాత కొందరు పార్టీలో చేరినారు, డిస్టర్బెన్స్ వచ్చినాయి, నాకు వ్యతిరేకంగా ప్రోగ్రామ్ చేయడం స్టార్ట్ చేసినారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ స్టేట్కి ఇవ్వడం స్టార్ట్ చేసినారు, రాంగ్ వ్యక్తులను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసినారు. సో ఇవన్నీ కొంచెం నాకు ఇష్టం లేక నేను ఏం చెప్పానంటే ఇక ఇటువంటి కండిషన్లో నేను జిల్లా అధ్యక్షుడు చేయలేను, మీరు ఇంకొక జిల్లా అధ్యక్షుడు పెట్టుకోండి అన్నాను. సో అట్లా 8 నెలలు 7 ఏడాది అయింది. నేను జిల్లా కమిటీని అప్రూవల్ పంపాను, అందరైతే వేసుకుంటారు. ఈ కన్ఫ్యూజన్ కనుక నేను ఎందుకు చేయాలని, స్టేట్ అప్రూవల్ కావాలి రూల్ ప్రకారం, స్టేట్కి పంపినాను. అది 8 నెలలైనా 10 నెలలైనా అది అప్రూవ్ అయి రాదు. ఇంకోటి చెప్పినాను, ఎవరినైనా పెట్టుకోండి అన్నాను, నేనే కాదు ఎవరినైనా పెట్టుకోండి, మీరు ఎవరైనా మార్చి ఈ టీం నీతో పని చేయంటే ఆ టీంతో పని చేస్తాను, నాకు కమిటీ ఇవ్వమంటే కమిటీ ఇవ్వలే. ఈ లోపల ఒకసారి ఏదో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు పెడుతున్నారంటే మీరు అండంగానే ఎట్లా పెడతాం, మీరు రాజీనామా చేస్తే పెడతాం కదా అన్నాడు. రాజీనామా చేస్తాను. చేసిన రాజీనామాను అధిష్టానం ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేయలేదు. అప్పటి వరకు మళ్ళీ కొత్త వారికి బాధ్యతలు అప్పగించేంత వరకు మీరు జిల్లా అధ్యక్షునిగానే భావించాల్సి ఉందంటారా? అంటే ఇప్పుడు ఇదేదో నేను ఒక డొమెస్టిక్ సర్వెంట్లా కాదు, జిల్లాకి ఇంకొక అధ్యక్షుని పెట్టుకోమన్నాను. 8 నెలలు 9 నెలలు 10 నెలలు అయిపోయింది, దాదాపు 7 దాటినట్టు, 7 పైన. మీరు రాజీనామా చేసి ఇంకొని పెట్టుకోగలుగుతున్నారు, మీరు రాజీనామా చేయలేదు కదా అన్నారు. సో రాజీనామా చేస్తున్నాను. రాజీనామా చేసుకున్నాక 1 నెల 2 నెలలు ఇంకా లేదులే, మీరు రాజీనామా ఒప్పుకోలేదు, నువ్వేమంటే అంటే నీకు రాజీనామా చేయమంటే రాజీనామా చేయాలి, వద్దంటే మళ్ళీ పని చేయాలా?
సో నా మైండ్కి కరెక్ట్ సూట్ కాదు ఇటువంటి, ఎందుకంటే నువ్వు అట్లానే ముందే లేదు ఏదో పీరియడ్ దాకా నడుపు అనాలి, లేకుంటే నాకు ఏమేమి ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉందా, నేను లెటర్స్ రాసి ఫొటోస్ పంపి ఆయన పిలిచి మాట్లాడాలి కదా, ఎవరో ఒకరు పార్టీలా కూర్చోబెట్టి మాట్లాడే కదా, అది లేని లేదు వాతావరణం. అందుకని సరే ఆ వాతావరణం లేనప్పుడు మనమే సైలెంట్గా ఉందాం, నా అవసరం పార్టీకో పార్టీ అవసరం నాకు వచ్చినప్పుడు చూద్దానని సైలెంట్గా ఉన్నాను. ప్రస్తుతం రామగుండంలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది సోమవారపు సత్యనారాయణ గారి రాజకీయ భవిష్యత్తు పట్ల. ఏం చెప్తారు మీ రాజకీయ భవిష్యత్తు గురించి? నాకు కూడా చాలామంది మిత్రులు చెప్తున్నారు, చాలామంది వచ్చి కలుస్తున్నారు, మేము పొరపాటు చేసినాం సార్, మా డిసిషన్ చాలా రాంగ్ అయింది, మీరు కంపల్సరీ నిలవాలే, మీరు పోటీ చేయాలి ఈసారి తప్పకుండా అని ఒక డిమాండ్. తర్వాత నాతో కలిసిన టీం సరే, కొంతమంది అప్పుడు విరోధం చేయొచ్చు వెళ్ళిపోవచ్చు, వాళ్ళకు కూడా ఏం లాభం జరగలేదు. నాతో పనిచేసిన పెద్ద టీం ఉంది, వాళ్ళు కార్పొరేటర్లు వాళ్ళందరూ, వాళ్ళు కూడా నష్టం జరిగింది. సో వాళ్ళందరూ ఏంటి మళ్ళీ నాతో కలిసి పనిచేసి ఒక మంచి టీమ్ తోటి మళ్ళీ పనిచేయాలనేది వాళ్ళకి ఆకాంక్ష. ఇప్పుడు నేను నా భవిష్యత్తు కాదు వాళ్ళ భవిష్యత్తు కూడా చూడాలి, ప్లస్ ప్రజల ఆకాంక్షను కూడా చూడాలి. ప్రజలు కోరుకొని నాతో పనిచేసే టీం అంతా కూడా ఎటు పోకుండా ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు, పోయిన వాళ్ళు తిరిగి వచ్చే వాళ్ళు ఉన్నారు, కొందరు వాళ్ళంతా చాలామంది సైలెంట్గానే ఉన్నారు, కొందరు అటు ఇటు పోయినా తిరిగి వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. అందరం కలిసి మీ నాయకత్వంలో పనిచేద్దాం సార్, ఈసారి మళ్ళీ ఒకసారి మంచిగా 5 ఏళ్ళు అందరం కలిసి మంచి సేవ చేద్దాం ప్రజలకన్నా ఆకాంక్షతోటి ఉన్నారు. ప్రజలు కూడా కోరుకుంటున్నారు కనుక తప్పకుండా ఈసారి మళ్ళీ పోటీ చేయాలని అనుకుంటున్నాను. ఇదే క్రమంలో సోమారపు సత్యనారాయణ గారు ఎలా పోటీ చేస్తారు, అంటే పార్టీ నుండి పోటీ చేస్తారా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అనే అంశం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సమయం చాలా ఉంది, సరే ఫీలర్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి, మా పార్టీకి రమ్మని మా పార్టీకి రమ్మని కొన్ని ఫీలర్స్ వస్తున్నాయి, నాటిది మెయిన్ పర్సన్స్ కాగానే ఫీలర్స్ వస్తున్నాయి. తర్వాత బీజేపీలో ఒక వర్గం ఆయన బరాబర్ టికెట్ ఇస్తారు, ఒక వర్గం ఏజ్ అయిపోయిన టికెట్ ఇయ్యరు 75 దాటితే. సో ఇవన్నీ డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు నేను ఎందుకు వరి కావాలి? సపోజ్ నేను ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే చేసినాను, ఆర్టీసీ చైర్మన్ చేసినాను, మున్సిపల్ చైర్మన్గా సంతృప్తికరంగా చేసినాను. సో ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు నేను హరి కావాల్సిన అవసరం నాకేం లేదు కదా, నా ఐ విల్ కూల్లీ థింక్ ఓవర్. ఏది కరెక్ట్ అనుకుంటారు, నా టీం అంతా ఏది కరెక్ట్ చేద్దాం అనుకుంటారు, దాన్ని ఐ టేక్ మై టీమ్స్ ఒపీనియన్. ఇంతకుముందు అంటే బీజేపీలో నేను గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని ఎందుకు రమ్మాలని నాతో అనుకుంటే నేను కేవలం నా రిక్వెస్ట్ చేస్తే నాకు ఇబ్బంది ఉంది కనుక నేను పోయినాను, కానీ బట్ దిస్ టైం నేను ఏ డిసిషన్ తీసుకున్నా టీం కన్సల్ట్ చేసి డిసిషన్ తీసుకున్నాను. ఫైనల్గా రామగుండంలో తలెత్తున్న అనేక సందేహాలను నివృత్తి చేసే విధంగా ఏం చెప్తారు నియోజకవర్గ ప్రజలకు? నేను నియోజకవర్గ ప్రజలకు, మిత్రులకు, నన్ను అభిమానించే సోదరులకు అందరికీ కూడా ఒకటి చెప్తున్నాను, నేను తప్పకుండా పోటీలో ఉంటాను. ఎట్లా ఉంటాను, ఇండిపెండెంట్ ఉంటానా, ఎట్లా ఉంటాను, బీజేపీని ఉంటానా, ఇవన్నీ కూడా ఇప్పుడు అంత సడన్గా మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, వెయిట్ చేసి నిర్ణయం తీసుకుందాం. తప్పకుండా మీరు ఆశించినకు మీకు నచ్చిన విధంగా నిర్ణయం తీసుకొని అందరం కలిసి మరొకసారి రామగుండాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో తప్పకుండా కష్టపడి పనిచేస్తాను, నా టీం అంతా కూడా నాకు ఇవాళ కలిసి మనన్న మళ్ళొక్కసారి కష్టపడి పనిచేద్దామన్న ఒక 5 ఏళ్ళన్న ఉద్దేశంతో ఉన్నారు. మా టీం సలహా మేరకు మేము అందరం కలిసి ఒక ఉమ్మడి డెసిషన్ తీసుకుంటాం, ఆ డెసిషన్ ప్రకారం తప్పకుండా ప్రజలకు వెళ్తాం, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది నాకు పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. తెలంగాణ ప్రజల అభిష్టాన్ని నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గారు. అలాగే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం పక్కా అని, అయితే ఎలా పోటీ చేయాలనే విషయంపై అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటానని అని చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికి అని.